డిస్మిసల్ ఏఆర్ కానిస్టేబుల్ కె ప్రకాష్ ఫిర్యాదుతో నమోదైన కేసు విచారణ అధికారిగా నియమించిన పలమనేరు ఎస్టీపీఓ సీఎం గంగయ్య పోలీస్ గెస్ట్ హౌస్ ముందు మాట్లాడారు. ఈ ఎస్సీ ఎస్టీ సెక్షన్ ఉన్న కేసులో కూడా డీఎస్పీ మామూలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందులో భాగంగా మా అనంతపురం డీఎంజీ డిఐజీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ కేసును నాకు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఎంట్రెస్ చేయడం జరిగింది. సో నేను అక్కడి నుంచి ఈ దినమే వచ్చి అనంతపురం కోర్టులో ఆ యొక్క ఫైల్ నా స్వాధీనం తీసుకొని ఆ ఫైల్ పూర్తిగా చదవడం జరిగింది. చదివిన తర్వాత వెంటనే నేను కేసులో ఫిర్యాదు అయినటువంటి ప్రకాష్కు ఒక నోటీస్ పంపించాను. సో నోటీస్ పంపించేసి నువ్వు చెప్పాల్సినది ఏదైనా వాంగ్మూలం ఒకటి చెప్పవచ్చు, అలాగే డాక్యుమెంట్స్ కానీ కనెక్టెడ్ రికార్డ్స్ కానీ ఇంకా ఎవరైనా నీ తరఫున విచ్చేసెస్ ఉంటే ఒక వచ్చి నా దగ్గర చెప్తే నేను అది వాంగ్మూలం అంతా ఒక వీడియో రికార్డ్ చేస్తానని చెప్పి మనం లెటర్ పంపించడం జరిగింది. ఆ నోటీసు పోతే అక్కడ లేడు ఆయన. సో ఇంటి దగ్గర నోటీసు కట్టించడం జరిగింది. వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ రిప్లై ఇవ్వలేదు. వెంటనే ఎస్ఎంఎస్లో మెసేజ్ పెట్టాను, ఇలా ఈరోజు పోలీస్ గెస్ట్ హౌస్లో 3 o'clock ఎంక్వైరీ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ నిమిత్తం నేను ఇక్కడ ఉంటాను, మీరు వచ్చి వాంగ్మూలం ఇవ్వచ్చు అని చెప్పి ఎస్ఎంఎస్ పెట్టాను. ఎస్ఎంఎస్ కూడా రిప్లై ఇవ్వలేదు. వెంటనే మళ్ళీ వాట్సాప్ కూడా పెట్టాను, వాట్సాప్ కూడా ఎలాంటి రిప్లై రాలేదు. మనకు ఈ కేసులో పురోగతి ఇమీడియట్గా సాధించాలనుకుంటే అతను వచ్చి మనకు ఫస్ట్ వాంగ్మూలం ఇచ్చేస్తే తర్వాత ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడ్గా జరుగుతుంది, లేదంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం స్లోగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయము మీ తరపున కూడా నేను ప్రకాష్ చెప్తున్నాను. ప్రకాష్ వస్తే ఇమీడియట్గా నేను అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను. ఆ రికార్డు కూడా వీడియో రికార్డింగ్ ఉంది పక్క. థ్యాంక్ యూ. సార్ నోటీస్ ఇచ్చినాక ఎంత టైం ఉండదా సార్? టైం ఇవ్వడానికి వాళ్ళకు టైం ఇచ్చాం మనము. అంటే 160(91) సిఆర్పిసి కింద నీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు, అలాగే నీ తరఫున ఏమైనా విత్యస్తులు ఉన్నా కూడా పిలిపించుకొని ఇచ్చి చెప్పవచ్చు, ఇంకా ఏదైనా కనెక్టెడ్ డాక్యుమెంట్స్ కానీ రికార్డ్స్ కానీ ఉంటే కనుక సబ్మిట్ చేయొచ్చు అని ఆ 2 sections కింద మనకు చెప్పి అతనికి నోటీస్ పంపడం జరిగింది. ఈరోజు 3 p.m. నేను ఇక్కడ ఉంటాను పోలీస్ కేసు దగ్గర, ఇక్కడికి రమ్మని కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయను కూడా. అంటే నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు ఈరోజు ఇచ్చారు. ఈరోజు అట్టండి వాళ్ళు అట్లే మీరు ఇచ్చామంటే రమ్మని చెప్పాము. ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు 3 p.m. రమ్మని చెప్పాము, 3 p.m. రాలేదంటే మళ్ళీ ఇస్తాము రమ్మని చెప్పి. ఇప్పుడు ఆ ఫిర్యాదులు అనే ఉంది కదా, దాని యొక్క అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది కేసు. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే మనకు నిజాలు పెట్టేస్తాం. దాదాపు 4 పోలీసులు ఆయనకు దాని కోసం 4 SIs ఆయన కోసం దిగుతున్నారని చెప్పి నిన్న రోజు చెప్పడం. అది కనిపిస్తే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయంతో తిరుగుతున్నాడంట సార్ ఆయనకి. మీరేమన్నా ఎవిడెన్స్ సాక్ష్యం తీసుకునేదానికి కానీ అరెస్ట్ చేసేది? చూడండి సార్, ఫిర్యాదుదారుడు ఎన్ని నోటీస్ ఇచ్చినా స్పందించకపోతే దీనిపై పురోగతి ఎట్లా ఉంటుంది సార్? నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఎంక్వైరీలో ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా, ఆ ఎంక్వైరీ తీసుకొని ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది, ఆ ఎంక్వైరీలో ఉన్న వ్యక్తులను, తర్వాత ఎంక్వైరీ ఎలా జరిగింది, ఎంక్వైరీ చేసిన ఆఫీసర్స్ను అందరినీ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిర్యాదుదారుడు మీడియా మాధ్యమాల ద్వారా నాకు కలెక్టర్ గారు జడ్జి గారితో విచారణ చేస్తే సహకరిస్తామని చెప్తున్నాడు. యాక్చువల్గా ఎనీ ఎస్సీ ఎస్టీ కేసు డిఎస్పీ లెవెల్ అధికారి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎస్పీ గారు ముద్దాయన్నారంటే డిఐ చేస్తారనేది వాస్తవం కాదు. ఎవరున్నా ఉడకా ఏమున్నా ఎస్సీ ఎస్టీ కేసులలో డిఎస్పీ లెవెల్ అధికారే ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలని చట్టంలో క్లియర్గా రాసి ఉంది. నోటీస్ తర్వాత ఆయన ఎన్ని రోజుల్లో మీకు అటెండ్ అయ్యి ఇన్ని రోజులు అని లేదు, నేను ఈరోజు 3 p.m. అటెండ్ కమ్మని చెప్పాను. ఒక టైం ఇచ్చి మనం నోటీస్ ఇస్తాం, ఆ టైంకి అటెండ్ కావాల్సిన బాధ్యత అతని దగ్గర ఉంది, చట్టంలో ఉంది. ఎవరి మీద అయితే ఆఫీసర్స్ మీద ఫిర్యాదు చేశారో సార్? వాళ్ళు ఇచ్చిన విచారణ రిపోర్ట్ ఉంది కదా ప్రకాష్ మీద, దాన్ని మీరు విచారణ రిపోర్ట్ కోసం లెటర్ ఇచ్చాను. ఇప్పుడే పర్సనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపురం వారికి ఒక లెటర్ ఇచ్చాను, ఆయన దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ అంతా కనుక సర్టిఫై చేసి సంతకం పెట్టి ప్రతి పేజీలో రికార్డ్గా ఇవ్వమని చెప్పి నేను రికార్డ్గా లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ ఆయన తీసుకున్నాడు, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇంకా రాలేదు, ఇస్తారు. తీసుకున్న తర్వాత వీళ్ళు గో పడతారు. అంటే సార్ వేరే స్టేట్లో ఎస్టీఐ ఉండి ఇక్కడ ఇక్కడ బీసీలో ఉంటే అప్లికబుల్ అవుతుందా ఎస్సీ ఎస్టీ కేసు? అది తీసుకోవాలి మనం.
తీసుకొని చేస్తారు. సర్టిఫికేట్ మనకు కన్సర్న్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకుంటాము, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనము ఏ క్యాస్ట్ అనేది డిసైడ్ చేస్తాం మనం కాదు. వేరే స్టేట్లో ఎస్టీ అవుతుంది, మన దగ్గర బీసీ అయినప్పుడు ఈయనకు ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ అది చట్టంలో వెరిఫై చేసి ఎలా ఉంటే అలా చేస్తాం. హైవే డ్రైవర్గా ఉన్నాడు, హైవే పెట్రోలింగ్ డ్రైవర్ బండి ఉంది కదా, హైవే పెట్రోలింగ్ బండికి డ్రైవర్గా ఉంది. ఒక హోటల్లో ప్రియదర్శిని హోటల్కి పోయి ఆడ ధనుంజయ అనే అబ్బాయితో గొడవ పడి అతను కొట్టినాడు. ఆ కేసు పూర్తిగా జరిగింది. జరిగిన తర్వాత ఆ కేసులో అతనికి 2 సంవత్సరాల శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధించినారు. ఆ కేసులో అతన్ని డిస్మిస్ చేసినారు. ఇప్పుడు 2006-2007 ఆ ప్రాంతంలో డిస్మిస్ చేశారు. డిస్మిస్ అయిన తర్వాత ఆ శిక్షని తగ్గించుకోవడానికి ఇతను అప్పీల్ పోయి అప్పీల్లో మళ్ళీ శిక్షని రెడ్యూస్ చేసుకొని లోక్ అదాలత్లో పెట్టుకుని అది కాంప్రమైజ్ చేసుకొని ఇతను మళ్ళీ ఉద్యోగానికి వచ్చినాడు. దాని తర్వాత ఇతను దాదాపు ప్రతి కేసు 2042 35316189 అని చెప్పేసి మా ఆ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీతో ఘర్షణ పడి అతను కొట్టి అతను దౌర్జన్యం చేసినాడు. దానిపైన కూడా 353-506-50 అది చేసినాడని చెప్పేసి అదొక కేసు. దాని తర్వాత కదిరి టౌన్లో 2013/2008 379 మోటార్ సైకిల్ దొంగతనం చేసినాడని చెప్పేసి ఆ కేసులో మోటార్ సైకిల్ రికార్డు చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నారు అదొకటి. తర్వాత 2019 ఇంకొక మోటార్ సైకిల్ అనంతపురం 2 టౌన్లో దొంగతనం చేశారు, రికవరీ చేసి అతను 13/6/2019 అరెస్ట్ చేసినారు. ఇంకొక కేసు అదే సేమ్ మోటార్ సైకిల్ దొంగతనం, దీంట్లో 7 మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసినారు. ఈ క్రైమ్ నెంబర్స్ అన్నీ మీరు మా పిఆర్ఓ గారు వివరిస్తాను. తర్వాత 86/2014 323-342-363-384 అంటే కదిరిలో ఒక అబ్బాయిని వేరే వెహికల్ బాడీగా తీసుకొని అతను కిడ్నాప్ చేసి అతను తీసుకుపోయి అతని దగ్గర ఏదో అమౌంట్ యూజ్ అమౌంట్ ఉందని చెప్పేసి తీసుకుపోయి అతను లాడ్జ్లో పెట్టుకొని అతను కొట్టి బంధించినందుకు ఈ కేసు కదిరి టౌన్లో కేసు కట్టినారు. దానిపైన ప్రూవ్ అని చెప్పి ఛార్జ్ షీట్ వేసి కదిరి పెనుకొండ సబ్ కోర్టులో ఉంది. తర్వాత గవర్నమెంట్ బిఎస్ అన్నట్టు ఇదే ఇప్పుడు వీలక్ష్మి గారికి అనంతపురం టౌన్ కేసులో ఈ కేసు అంతా మీకు తెలుసు. ఎప్పుడు ఇతను కలెక్టర్ గారు తాగుతూ అడ్డుపడి కృష్ణాయి కోసుకొని నాకు న్యాయం చేయడం లేదు ఆఫీసర్లు అని చెప్పేసి కృష్ణాయి చేసుకుంటే ఇదే 2007/2019 అండర్ సెక్షన్ 309 అని చెప్పేసి పెట్టినారండి. అది ఇంకా ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా కొంతమంది కానిస్టేబుల్ యొక్క సంతకాలు తీసుకొని ఆ సంతకాలు పోర్జరీ సంతకాలు